It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనంను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పార్కింగ్ స్పేస్కి వెళ్తున్నాము. మనం కార్స్లో వచ్చినా, బైక్ మీద వచ్చినా, మినీ బస్సులో వచ్చినా కానీ, ఏ వెహికల్లో వచ్చినా ఈ పార్కింగ్ స్పేస్లోనే పార్క్ చేసుకోవాలి. వెహికల్ని పార్క్ చేసిన తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చి పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు, కార్స్కి 20 రూపీస్, టూ వీలర్స్కి అయితే 10 రూపీస్, ఆటోకి 10 రూపీస్, కెమెరాకి 100 రూపీస్, అలానే వీడియో కెమెరాకి 500 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది పర్యావరణ విజ్ఞాన కేంద్రం. డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనం నంద్యాల నుంచి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కర్నూలు జిల్లాలోని ఆత్మకూరుకు సుమారు 8.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనం టైమింగ్స్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈ పార్క్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావురాల గుట్ట అడవి ఉంది. అక్కడే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వలన అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లా ఆత్మకూరుకు నంద్యాల మధ్యలో ఈ స్మృతివనంను డాక్టర్ వైఎస్ఆర్ జ్ఞాపకార్థం కింద మెయిన్ రోడ్కి దగ్గరలో నిర్మించారు. డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనం శ్రీశైలం నుంచి మహానందికి వెళ్లే దారిలో కర్నూలు జిల్లా ఆత్మకూరుకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనంలో క్యాఫ్టేరియా కూడా ఉంది. ఈ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవటానికి పెద్ద గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. అలానే పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు కూడా చాలా ఉన్నాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.